నాకు అసెంబ్లీలో వచ్చిన మొదటి అవకాశం వీరపు నాయనుపల్లి మండలంలోని 3 ఎకరాకు నీరు తాపడం కోసం సర్వరాయ సాగర్ కింద ఉన్న ప్రతి రైతన్న పంటకు మరియు ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగాని అసెంబ్లీ సాక్షిగా చూపిన కమలాపురం గౌరవ శాసనసభ్యులు శప్రుత్తు చైతన్యారెడ్డి. తాగునీరు, సాగునీరు, ఉద్యోగం, శుభ్రత, పరిశుభ్రత ఈ నాలుగటి మీద పూర్తిగా చేయడం జరుగుతుంది. ఇక సాగునీరుకు వస్తే నాకు అసెంబ్లీలో వచ్చిన మొట్టమొదటి అవకాశాన్ని ఈ మండలంలోని ప్రతి ఎకరా తడపడానికి కోసమే నేను అడిగిన సర్వరాయ సాగర్ నుంచి ప్రతి పంట ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలని చెప్పి అడిగిన. అది తొందరలోనే పనులు కూడా ప్రారంభించడం మొదలవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం తొందరగా ప్లాన్ చేస్తా ఉన్నా, తొందరలో వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది వస్తే ఈ మండలంలోని ప్రతి ఎకరాకు నీరు, ఈ లోపల కూడా నీళ్లు రావాలని చెప్పి మీరు కూడా మన కూడా చూసారు ప్రోగ్రామ్కి వచ్చి కాలువలకి మా కెనాల్కి గండి కొట్టి వంగల ద్వారా ఇది తీసుకొని ఎంత సాధ్యమైతే ఎన్ని ఊర్లకు అందించగలిగితే అన్ని ఊర్లకు నీరు అందించడానికి కూడా మేము తయారుగా ఉన్నాం. మీ చెరువు కూడా నీళ్ళు అందించాలని చెప్పి అడుగున్నారు, ఖచ్చితంగా దానికి కూడా తొందరలో మన సర్వరాయ సాగర్ కాలువ నుంచి ఎటుపక్క నుంచి నీళ్ళు వస్తారు సార్, మళ్ళీ ఇంజనీర్లతో కూర్చొని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.